వృచిక రాశి వృచిక రాశికి వచ్చేటప్పటికి రాసాధిపతి వచ్చి మనకి కుజుడు అయితే ఈ వృచ్చిక రాశిలోకి ఈ కుజుడు మనకి ఉచ్చక్షేత్రంలోకి మార్పు చెందుతు అందులో తృతీయంలోకి వెళ్తున్నాడు అయితే వీళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉన్నా కూడా ఇక్కడ రాసాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానం అంటే పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క మార్పు వృశ్చిక రాసి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో కొన్ని అద్భుతాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా కుజుడు మనకి ప్రతి పనికి కూడా ధైర్య సాహసాలకి దానికి కారకుడు కాబట్టి అలాంటి కుజుడు ఎప్పుడైతే ఉచ్చస్థానంలో స్థానంలోకి మార్పు చెందాడో కుజుడికి సంబంధించిన వ్యాపార అంటే భూ వ్యాపారాలు భూమికి సంబంధించి ఇళ్ళు కట్టుకోవడము ఇలాంటి వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా గత కొంతకాలంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు కూడా తగ్గి ఆర్థిక పరంగా కూడా కాస్త పుంజుకోవడం అనేది జరుగుతుంది అలాగే గత కొంతకాలంగా మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఏవైతే ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఏదైనా సరే కొద్దిగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా తొలగడం ఒక దారి ఏర్పడడం అనేది జరుగుతుంది ఉద్యోగస్తులకి వ్యాపారాలు వాళ్ళకి ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి ముఖ్యంగా ఇక్కడ కానీ చూసుకున్నప్పుడు చతుర్థ స్థానంలో రవిశనుని యొక్క కలయిక వల్ల కాస్త కొంచెం ఈ విద్యార్థులకు మాత్రం కొద్దిగా శ్రద్ధ అనేది చాలా అవసరం ఎందుకంటే నిలకడ లేకపోవడము ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉంటే సరిపోతుంది అలాగే ఎవరైతే భూములు కొనుగోలు చేస్తున్న అమ్మకాలు చేస్తున్న ఇండ్లు కొనుగోలు చేస్తున్న అమ్మకాలు చేస్తున్న వాళ్ళు కాస్త మాత్రం మధ్య మధ్యలో ఆ యొక్క జాగ్రత్తను మాత్రం చూసుకుంటూ ఉండాలి సంతానపరంగా కానీ చూసుకుంటే కాస్త అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ సంతానపరమైన విషయాలు మాత్రం కాస్త జాగ్రత్తగా అనేది చూసుకోవాలి అంటే వాళ్ళ విషయాలు సంబంధించి అంటే వాళ్ళ చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి దూర ప్రయాణాలు ఇవి అవి కూడా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి కాస్త కొంత అనుకూలంగా ఉంటుంది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా మనకి కొన్ని చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా కూడా అవి సంపూర్ణంగా పూర్తి చేయడం అనేది జరుగుతుంది సోదరి సోదరుల వర్గ సహాయ సహకారాలు బంధుమిత్రుల ఆగమనం ఇవన్నీ కూడా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశిలో ఉన్న సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలంగాను కొంత ప్రతికూలంగాను ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఏదైనా రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళు ఇలా ప్రజల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు ఇచ్చిన మాటను కాస్త నిలబట్టుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుంది వీళ్ళు ప్రతి నిత్యము అనుకూలమైన పరిస్థితులు పొందడానికి వీళ్ళు ప్రతి రోజు కూడా దుర్గా ఆరాధన చేసుకోవడం దుర్గా కవచన పారాయణం చేసుకోవడం లేదా లలితాశాస్త్రనామ పారాయణ చేసుకోవడం ఇలాంటివి ఏవి చేసుకున్నా కూడా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో